లోపలే ఉన్నారు. ఈ రోజు విచారణకి 11 గంటలకి ఆమె లోపలికి వెళ్లారు. సో బయటికి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత వాహనంతో పాటుగా మిగతా వాహనం అయితే ప్రోటోకాల్ వెహికల్ ఉంది, ఢిల్లీ ప్రోటోకాల్ వెహికల్ రానుంది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి ఆమెతో పాటుగా మనీష్ సిసోడియా, అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లై, అరుణ్ రామచంద్ర పిల్లతో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లే, అట్లాగే మనీష్ సిసోడియా, బుచ్చిబాబును అందరినీ ప్రశ్నించారు. సో మనం చూడొచ్చు మొత్తం వెహికల్స్ బయటకు వస్తుంది. కవిత ఉన్నటువంటి వాహనంలో ఇప్పుడు వాహనం ఎక్కింది. అవి బయటకు వస్తున్నటువంటి వెహికల్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు కార్యాలయం నుంచి బయటికి వస్తుంది కవిత. సో మొత్తానికి కవితకు సంబంధించినటువంటి వెహికల్లో మొత్తం కూడా వెహికల్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ ఆఫీస్ దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడింది. మొత్తము బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు. మరోవైపు పోలీసు ఫోర్స్ డిప్లై చేసి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ మీడియా అట్లాగే లోకల్ మీడియా సంబంధించిన కెమెరాలు ఆమె బయటికి వెళ్తున్న విజువల్స్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ అన్నింటినీ క్యాప్చర్ చేసి 8 గంటలకు పైగా ఆమె విచారణ ఎదుర్కొంది. చాలా సుదీర్ఘ కాలం పాటు 8 నెలల నుంచి జరుగుతున్న ఈ విచారణలో కవిత ఏం చెప్పింది, కవితకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఏం రికార్డ్ చేశారనేది తెలియాల్సి ఉంది. ఈడీ నుంచి ఇప్పటివరకైతే అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమీ కాలేదు. కేవలం ఈడీ అధికారుల నుంచి డైరెక్ట్ గా, అంటే ఇప్పుడు ఆమె వెళ్తున్న రోడ్ అయితే డైరెక్ట్ గా తుగ్లక్ రోడ్, ఏదైతే కేసీఆర్ సంబంధించిన అధికారిక నివాసం ఉందో అటువైపే ఆమె వాహనం వెళ్తోంది. సో చాలా గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారా, లోపలే ఉంచుతారా, బయటకు తీసుకొస్తారని ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికి బయటికి పంపించారు. ఫర్దర్ గా కవితను హాజరు కమ్మన్నారా లేదా, మళ్ళీ తిరిగి ఈడీ విచారణకు రమ్మన్నారా లేదా అనే విషయంపైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఈడీ విచారణకు సంబంధించి ఈరోజు ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఢిల్లీ పోలీసు పైలట్ వెహికల్ తోటి ఆమెను బయటికి పంపిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు స్లోగన్స్ ఇస్తూ వెహికల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వెహికల్ క్లియరెన్స్ చేయడం కోసం ఢిల్లీ పోలీసులు ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేశారు. సో దానిలో భాగంగానే వెహికల్ మూవ్మెంట్ అవుతోంది. మనం చూస్తున్న విజువల్స్ ఈడీ ఆఫీసు బయట ఉన్నటువంటి విజువల్స్ ఇవి. ఈడీ కార్యాలయం బయట ఆమె వాహనం వెళ్తున్నటువంటి వాహనాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేస్తున్నారు. పోలీస్ ఫోర్స్ అయితే ప్రజెంట్ ఆమెను డిప్లాయ్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 9 గంటల పాటు ఏం ప్రశ్నించారు, నిజంగానే ఇప్పటిదాకా ఆమెపైన కన్ఫ్యూజ్ చేసినట్టుగా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, ఆ స్టేట్మెంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చూడాలి. చాలా వరకు ఈ రోజు మొత్తం కూడా కవిత లోపల ఉన్నంతసేపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయం అందరూ ఎదురు చూశారు. ఆమెపైన ఈడీ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటికి పంపిస్తారా లేదా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని అందరూ ఎదురు చూశారు. కానీ మొదటి రోజు ప్రశ్న అయిన తర్వాత, క్వశ్చన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ విచారణ జరుగుతుందా లేదా అనేటువంటి విషయంలో కొంత స్పష్టత లేదు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, కవితకు సంబంధించిన విచారణ ఫర్దర్ గా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ప్రజెంట్ అయితే కవిత ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో మొత్తం రోడ్డును బ్లాక్ చేశారు. రెండు వైపులా రోడ్లు బ్లాక్ చేశారు. కవిత వెళ్తున్న వాహన శ్రేణిని మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ స్లోగన్ చూడడం మొత్తం కూడా జరిగింది. సో మొత్తానికి ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్, లో కవితను ప్రశ్న తర్వాత సమాధానం చెప్పింది. ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారు అని చెప్పారా లేదన్న విషయం అధికారికంగా షుగర్ తర్వాత పెట్టడం కానీ ప్రెస్ నోట్ కానీ ఇస్తే
విషయం తెలిసే అవకాశం లేదు. లిక్కర్ సిండికేట్స్ కేసు ఇది, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మనిషి సోడేను చేశారు, తర్వాత ఎమ్మెల్సీ కవితను కూడా ఈరోజు ప్రశ్నించారు. సో ఇప్పటికే ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం కూడా రోల్ ను ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది.